విశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికలో 33% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది. దీంతో ఈసారి ఎంత ఫిట్మెంట్ వస్తుందా అనే చర్చ జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనుకున్నట్లుగానే జనవరి అంటే ఫస్ట్ కంటే బిఫోరే 2021 కంటే బిఫోరే ఈరోజు 31st రోజు మాట ఇచ్చిన ప్రకారము పిఆర్సీ రిపోర్ట్ను చీఫ్ సెక్రటరీ గారికి అందించడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా మరి గత సంవత్సరం నుంచి కూడా ఈ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఉన్నటువంటి అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు పిఆర్సీ కమిటీని. ఇవన్నీ కూడా పటాపంచలు చేస్తూ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సమర్పించాల్సిందిగా సిఎస్ గారికి ఆదేశాలు ఇవ్వటం, అదే రకంగా అప్పుడే ఫోన్ చేసి వారికి మరి పిఆర్సీ కమిటీకి సార్ ఫోన్ చేసి ఈరోజు 81st లో ప్రస్తుతం మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ చారి సిద్ధంగా ఉన్నారు. చారి, గుడ్ ఈవినింగ్. నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలా ఇది? చాలా మంది ఉద్యోగులకు ఖుషి అని చెప్పాలా? ఖచ్చితంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎప్పటి నుంచో సానుకూలంగా ఉంది. ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ను ఇచ్చారు. ఈసారి ఇప్పుడు తాజాగా పిఆర్సీ కమిటీ తెలంగాణ ఫస్ట్ పిఆర్సీ కింద చెప్పుకోవచ్చు, దీన్ని 33% ఫిట్మెంట్ను ఇవ్వాలని కూడా ఇప్పటికే పిఆర్సీ కమిటీ సూచించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం సీఎం కేసీఆర్ ఇటు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. లంచ్ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. వెంటనే సీఎస్కి ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఈరోజు విశ్వాల్ కమిటీ పిఆర్సీ నివేదికను సీఎస్కి అందజేసింది. ఈ సీఎస్కి అందజేసిన నివేదికలో 33% ఫిట్మెంట్ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి గతంతో పోలిస్తే ఈసారి ఫిట్మెంట్ కూడా మంచి ఫిట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 43% ఇవ్వడము, ఈసారి మరొకసారి ఫిట్మెంట్ తెలంగాణ ఫస్ట్ పిఆర్సీగా చెప్పుకునే ఫిట్మెంట్ 33% ఉండబోతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు కరోనా ప్రభావం, ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా కుదేలు చేస్తున్న తరుణంలో ఈ ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్గా చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఐఆర్ ఇచ్చారు, అది 27% ఉన్నది. అక్కడ ఒకవేళ ఫిట్మెంట్ ఇచ్చినా అది 30% మించదనే భావన కూడా ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఫిట్మెంట్ మాత్రం 33%ను పిఆర్సీ కమిటీ నివేదించడంతో ఫిట్మెంట్ 33% వస్తుందనే ఆశాభావం ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్గానే భావిస్తున్నాయి. దీనిపైన అయితే కొంత ఎక్కువ, గతంలో మాదిరిగానే ఎక్కువ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ 33% ఫిట్మెంట్ అనేది చాలా మంచి ఫిట్మెంట్గా చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా 2 వారాల్లో, అంటే మొదటి వారంలో ఇటు సిఎస్ కమిటీ అధ్యయనం చేస్తుంది, 2వ వారంలో ఉద్యోగ సంఘాల నేతలతో దీనిపైన చర్చలు జరుపుతారు. ఈ ఫిట్మెంట్ కాపీ పైన చర్చలు జరిగిన తర్వాత ఫైనల్ ఫిట్మెంట్ను ఈ జనవరి నెలాఖరులోగా ముఖ్యమంత్రి